సోదరుడు మంత్రివర్యులు, మీ అందరి అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్న శాసనసభ్యులందరికీ సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి, వీరేశం గారికి, మంద్ర సామల్ గారికి, మల్లెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులకు, నాయకులందరికీ, మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొదలైంది ఆట. తెలంగాణలో రాజకీయాలు వేడి ఈ రోజు నుంచి తగ్గుతాయి. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గారికి కుడి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎడమ పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే ఉంటారా వేరే పార్టీ ఏమన్నా? డిపాజిట్లు వస్తాయి ఎవరు కదా? మళ్ళా 20 ఏళ్ళ వరకు మళ్ళా వాడు మాట్లాడే అవసరం కూడా లేదు. ఈ పొట్టి జగదీశ్వరరెడ్డి మంత్రి, మా జిల్లాలో మేము చెప్పినాం 12కు 12 గెలిపిస్తామని చెప్పినాం. ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల సూర్యాపేట ఒక్క దగ్గర 4000తోటి జర్రర మిస్ అయిన మన పొట్టుడు. ఏ మంత్రి అయ్యా ఏమేమో విరవిగుతున్నావు? మా ముఖ్యమంత్రి గారు మీ అవినీతి చర్యల మీద, మీ 10 ఏళ్ల పాపాల మీద మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం. నెంబర్ 1 వికెట్ పడిపోయింది, కవితక్క పోయిందా జైలుకు? వచ్చే సంవత్సరం కవితక్క బతుకమ్మ ఎక్కడ పడుతుంది? తీహారు జైల్లో పడుతుంది. మీ అందరు చెప్తున్న సోదరులారు, ఒకడే ఒక మాట చెప్తా, 10 ఏళ్ల పాటు అప్పుల పాలు చేసి ఆగమైన తెలంగాణ మొత్తాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత, నిజమైన బంగారు తెలంగాణ చేసే బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీలాగా టిఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబం కోసం, కమిషన్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరికి అడ్డ అంటే కాంగ్రెస్ అడ్డ నాక. మనం కాంగ్రెస్ అభ్యర్థి మన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి మనం బహుమానం ఇద్దామా లేదా? ఒకసారి చేయలేవటండి అందరు గెలిపిద్దామా? మీ అందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఎంపీగా ఉన్నా 5 ఏళ్ళు తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి భువనగిరి ప్రజల కోసం తెలంగాణ తెచ్చిన, అవునా కాదా? మరి నా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నియోజకవర్గంలో మీకోసం 5 ఏళ్ళు ఎంతో సేవ చేసిన మాట వాస్తవమే కాదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు ఒక అగ్ని పరీక్ష పెట్టిండు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పంపించి గెలిపించుకొని రమ్మని చెప్పిండు. గెలిపిద్దామా? మేమందరం కూడా ఈ రోజు నుంచి రాత్రి మగలు కష్టపడి నల్లగొండ పార్లమెంట్ లో మెజార్టీ ఎక్కువ వస్తుందా, భువనగిరి పార్లమెంట్ లో మెజార్టీ ఎక్కువ వస్తుందా? మనకు పోటీ బీజేపీ బీఆర్ఎస్ కాదు, మనకు పోటీ నల్లగొండ కాంగ్రెస్ తోటి, అవునా కదా? మనల్ని ఓడించే సత్తా ఉందా? నాకు రేవంత్ రెడ్డి గారు ఇంటికి వచ్చి నాకు ఒక బాధ్యత అప్పచెప్పిండు, అన్న నువ్వు తప్పనిసరి తమ్ముని గెలిపియాలన్నాడు. మరి అన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతని మన అందరం కష్టపడి గెలిపిద్దామా? మేమందరం గెలిపించి నీకు ఇచ్చే బాధ్యత మాది, కానీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని మీ చేతిలో పెడుతున్నాం. ఈ ప్రాంతం వెనుకబడి ఉంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన రేవంత్ రెడ్డి గారిది, ఓకేనా? ఒక్కసారి నన్ను జై కాంగ్రెస్ అనండి, జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. ఒక్క నిమిషం, మైక్ వినబడుతుందా? మైక్ వినబడుతుందా బాబు? మైక్ సిస్టమ్ జర